హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో ఇమ్యూనిటీ పెంచే రసం అనేది ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి ఫస్ట్గా ఫస్ట్ గా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మిరియాలండి నేను ఇక్కడ మిరియాల పొడి తీసుకున్నాను మిరియాలైనా తీసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ కందిపప్పు తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు ఎండుమిరపకాయలు తీసుకోవాలండి రసం అని చెప్పాను కదా కొంచెం చింతపండు అలాగే ఒక టమాటా తీసుకోవాలి ఇంకా మనకి తాలింపు కోసం తాలింపు గింజలు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి మళ్ళీ ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు చిటికేడు పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు కొత్తిమీర పుదీనా అండి నెక్స్ట్ ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా చింతపండుని కడిగి నానపెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు నానపెట్టుకోవాలి ఈలోపు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక గిన్నె తీసుకొని దాన్ని వేడి చేసుకున్న తర్వాత అందులో ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ రబ్బలు ఒక ఐదు తీసుకున్నానండి ఎండుమిరపకాయలు అలాగే ఒక స్పూన్ కందిపప్పు ఇవి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి మనం మనమేమి ఆయిల్ యూస్ చేయని లేదు ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం కలర్ షేడ్ అయితే సరిపోతుందండి ఇది కొత్తగా చేసే రసమేం కాదండి ఆల్రెడీ అమ్మమ్మల కాలం నుంచి మనం ప్రిపేర్ చేసుకునేదే ఈ పప్పు దినుసులన్నీ చల్లారి పెట్టుకున్న తర్వాత మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇక్కడ నేను మిరియాల పౌడర్ కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నానండి అదే మిరియాలు తీసుకుంటే అవి కూడా వేయించుకొని పౌడర్ చేసేసుకోవచ్చు తర్వాత టమాటా ఇంకా చింతపండుని కొంచెం పీసుకేసుకుంటున్నాను మనకి రసం కావాలి కదా చింతపండు రసము సో ఇలా పీసుకేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఆ పౌడరు ఈ రసం తయారైపోయిన తర్వాత తాలింపు పెట్టుకుంటున్నానండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను తర్వాత తాలింపు గింజలు ఎండు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఎండుమిర్చి మరియు వెల్లుల్లిపాయ అండి ఇక్కడ దంచి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇవి చారులో ఉడికినప్పుడు మనం ఒక్కొక్కరు తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి అందుకే ఇలా మనం రాగా వేసుకుంటున్నాము వెల్లుల్లిపాయలు దంచకుండా ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్లో ఇవి ఫ్రై అయిపోతాయి తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం చేసుకొని పెట్టుకున్నటువంటి పొడి వేసుకోవాలండి కందిపప్పు పొడి ఇవి మనం ఆల్రెడీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఒక వన్ మినిట్స్లో ఇవి మంచిగా ఫ్రై అయిపోతాయి ఒకవేళ డ్రై రోస్ట్ చేసుకుండా వేసుకుంటే మాత్రం ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి లేకపోతే పచ్చివాసన వస్తుంది ఇలా కొంచెం ఒక వన్ మినిట్ ఫ్రై అయిపోతే మనకి ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా పైకి వస్తుంది తెలుస్తుందండి ఫ్రై అయిపోయినట్టుగా ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ జ్యూస్ పక్కన పెట్టేసుకున్నాం కదా టమాటాను చింతపండు పిసికేసుకొని ఇంకా ఆ పలుపు మొత్తాన్ని తీసేసి ఆ వాటర్ వరకు మనం ఇప్పుడు ఈ తాలిం పెట్టుకున్నటువంటి దాగిన్లో వేసేసుకోవాలి ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత మనం టేస్ట్కి అడ్జస్ట్మెంట్గా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే పిల్లలకి ఇవ్వటం వల్ల డైజెషన్ చాలా బాగుంటుంది డైలీ ఏ కర్రీ చేసినా కానీ ఏదో ఒక రసం కానీ చారు కానీ పులుసు కానీ పెట్టుకోవాలి కదా అలా పెట్టుకుంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా డైజెషన్ చాలా బాగుతుంది సో ఇలా మనం ఫస్ట్లో కానీ లాస్ట్లో కానీ ఇలా చారుతో ఒక ముద్ద తింటూ ఉండాలండి నెక్స్ట్ ఇంకా రసం పోసుకున్న తర్వాత అంటే వాటర్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం నెక్స్ట్ ఇంకా ఇది ఒక టూ మినిట్స్ మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మనం కొత్తిమీర పుదీనా వేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ రసం అనేది అయితే రెడీ అయిపోతుంది ఇందులో మిరియాలు వేసుకున్నాము అలాగే వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదండి ఇలా మిరియాల రసము మనం టీలో వేసుకుంటాం కదా మిరియాల రసము అలాగే వెల్లుల్లిపాయ ఇవి తింటే మనకి ఇమ్యూనిటీ పవర్ ఎంతలా వస్తుందో మీ అందరికీ తెలిసిన విషయమే అందుకే మీరు కూడా ఒక్కసారి ఇలాంటి రసం ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు తప్పక కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బై బై ఫ్రెండ్స్